ragazzi, ragazzi, avanti, l'acchiata, carmi con l'acchiata, carmi con l'acchiata, davanti, 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 avanti, avanti, పిలుపు మేరకు ఈరోజు సామూహిక నిరాహార దీక్షలు జగిత్యాల జేఏసీ తరపున జగిత్యాల డిపో ముందు జరుగుతున్నాం. ఖచ్చితంగా ఆర్టీసీని విలీనం చేయాలని చెప్పి, అదేవిధంగా మరి ఉద్యోగ భద్రత కల్పించాలని చెప్పి, 1/4/2015 నుంచి చేయవలసిన వేతన సవరణ వెంటనే చేయాలని చెప్పి, కొత్త బస్సులు కొనుగోలు చేయాలని చెప్పి, మరి ఖాళీలు దాదాపు ఇప్పటికీ 6 ఏళ్ల నుంచి రిక్రూట్మెంట్ లేక 7,000 మందికి రిటైర్ అయినరు, వాటి ప్లేస్లో 7,000 మందిని రిక్రూట్ చేయాలని చెప్పి మేము నిన్న తీసుకుని 26 సమస్యల మీద నోటీస్ ఇవ్వడం జరిగింది. ఆ సమస్యలను తక్షణమే సీఎం గారు కల్పించుకొని ఈ జేఏసీ నాయకులను పిలిపించుకొని చర్చలు వెంటనే చేయాలని చెప్పి, చర్చలు సానుకూలంగా చేయాలని చెప్పి జగిత్యాల జేఏసీ తరఫున కోరుకుంటున్నాము. ప్రజలకు విజ్ఞప్తి ఏంటంటే, ఇది వీళ్ళు ఎప్పుడు ఆర్టీసీ వాళ్ళు మరి అది స్ట్రైక్ చేసిన జీతాల కొర అనుకుంటారు, కానీ వాస్తవ విషయం వాళ్ళకు తెలియాలంటే ఈ మా కొరకు కాదయా,
రాబోయే రెండేళ్ల లోపల దాదాపు ఇంకొక 30,000 మంది రిటైర్ అయిపోతారు. అంటే ఇంకా ఆర్టీసీలో ఉండదు 25,000 మంది, 20,000 మందే మిగిలిపోతారు. మరి తక్షణమే రిక్రూట్మెంట్ లేకపోతే ఈ పల్లెలకు బస్సులు బంద్ అవుతాయి, తండలకు బస్సులు బంద్ అవుతాయి. ఒక ఇక్కడి నుంచి వెళ్ళి హైదరాబాద్ పోవటానికో, ఇక్కడి నుంచి వెళ్ళి వరంగల్ పోవటానికో ఎక్స్ప్రెస్ బస్సులు, సూపర్ లగ్జరీలో లేకపోతే ఏసీ బస్సులు నడుస్తాయి తప్ప మిగతా ఏ బస్సులు నడవాయి అని చెప్పి మరి సాధారణ వాళ్ళు తిరగడానికి అంటే మధ్యతరగతి కుటుంబాలు తిరగడానికి ఈ ఆర్టీసీ ఉండదని చెప్పి ఇది ప్రజలకు మేము జగిత్యాల జేఎస్ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాము. తక్షణమే ఈ ఆర్టీసీని మరి చర్చలకు విలిపించి చర్చలు సానుకూలంగా చేయవని చెప్పి మేము సీఎం గారిని అయితే జగిత్యాల జేఎస్ తరఫున డిమాండ్ చేస్తున్నాం.